హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీటెక్ ఇన్ ఫో నేను మీ మహీంద్ర ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లిరికల్ డైలాగ్ వీడియోని కైన్ మాస్టర్లో విత్ బీట్ మార్క్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నస్తుంది ఫస్ట్ డెమోని చూడండి ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఏదైతే కావాలని ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ డెమోని చూడండి ఎవర్రా అమ్మాయి ఎలాగను బిఠావు ఆ మంచులో పిచ్చోలో అలా చూస్తుంటే తెలీదవ అమ్మాయి అది దేవత తనే ఒక దేవత చూశారు కదా మీ అందరికీ నచ్చిందనుకున్నాను ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ కైన్ మాస్టర్లో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను కైన్ మాస్టర్ క్యాప్ కట్ కంపల్సరీగా చేస్తాను ఎందుకంటే ఎలైట్ మోషన్ చాలా మందికి రాదు కాబట్టి ఇవి రెండింటిలో కంపల్సరీగా చేస్తాను లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి ఖచ్చితంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అబ్బా రిక్వెస్ట్ అడుగుతున్నాను చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం ముందుగా కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంటుంది ఇది క్లిక్ చేసి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి మీకు చూపిస్తాను డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది పోస్టు కిందకు వెళ్ళండి లిరిక్స్ వీడియోని పార్టికల్స్ వీడియోని ఫుల్ ప్రీసెట్ కైన్ మాస్టర్ ప్రీసెట్ని చేసుకోండి చేసుకున్నాక కైన్ మాస్టర్ని ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి పైన ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి పైన త్రీ లైన్స్ వస్తాయి ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోన్ మోడల్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్స్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళిపోండి అక్కడ మీకు సారీ అంతే అక్కడికి వెళ్ళిపోయి మీరు ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి మీ డౌన్లోడ్స్లోకి వస్తుంది ఎక్కడ పెట్టుకుంటే అక్కడికి దాన్ని క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అవుతుంది ఫైలు ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవుతాయి అయిన తర్వాత ఇలా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న బ్లాక్ ఉన్నట్లకి ఫోటోలు పెట్టాలి ఫోటో పైన క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను ప్యాన్ అండ్ జూమ్ పైన క్లిక్ చేశాను టూ ఫింగర్స్ పెట్టి ఇట్లా జూమ్ చేయండి ఓకే జూమ్ చేసి ఇది ఇది క్లిక్ చేయండి ఎండ్ పొజిషన్ క్లిక్ చేసి టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి బ్యాక్ వచ్చేయండి సెకండ్ది రీప్లేసు మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా మీది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మళ్ళీ వచ్చేసేయండి ఇట్లా క్లిక్ చేసి రీప్లేస్ ఇట్లా మీరు ఈ ఫొటోస్ అన్నీ ఇందులోకి రీప్లేస్ చేసుకోండి ఈ యానిమేషన్ ఇలా వస్తుంది ఓకే ఇక్కడ ఈ ఫోటో ఉంది రీప్లేస్ పైన క్లిక్ చేశాను ఇప్పుడు ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను ఇలా ఇలా వచ్చింది ఇట్లా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వాటిని మొత్తాన్ని కూడా మీ ఫొటోస్తో ముందు రీప్లేస్ చేసేసేయండి ఓకే ఓకే ఈ విధంగా చేసేద్దాం ఈ ఫోటోని పెట్టాను ఇది క్లిక్ చేశాను రీప్లేస్ పైన క్లిక్ చేశాను ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇది వాటికి ఆటోమేటిక్గా యానిమేషన్స్ పెట్టే ఉంటాయి మీరేం చేసే పని లేదు జస్ట్ ఫోటోలు రీప్లేస్ చేస్తే చాలండి ఈ ఫోటో ఓకే బాగుంది మళ్ళీ ఇది అండ్ రీప్లేసు ఇంకొక ఫోటో ఇట్లా అన్ని ఫొటోస్ని రీప్లేస్ చేయండి ఆ ఫిక్స్ వాటికి ఆటోమేటిక్గా ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ రండి అండ్ లేరో అండ్ మీడియా మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇది స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది పక్కన వైట్ బాక్స్ ఇది క్లిక్ చేసి ఇందులో మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది ఇందులో లాస్ట్కి వెళ్తే హ్యూ అని ఉంటుంది ఇది గ్రీన్ కలర్ వచ్చేలాగా ఈ గ్రీన్ వచ్చేలా చేసుకొని కొంచెం శాచ్యురేషన్ పెంచుకోండి ఓకే ఈ వైట్ ఇమేజ్ లాస్ట్కి వచ్చి ఇల్లికల వీడియోని క్లిక్ చేసి సెజార్ సింబల్ స్ప్లిట్ చేయండి ఓకే ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకు వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఓకే ఆడియో బయటకు వచ్చింది కదా ఈ వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి అండ్ ఈ ఫస్ట్ ఫైల్ని క్లిక్ చేసి కిందకు వెళ్ళండి అవసరం లేదు ఓకే రైట్ ప్లే చేద్దాం ఓకే బాగుంది ఇప్పుడు ఏం చేస్తారండి మీరు ఇది క్లిక్ చేసి ఫస్ట్కి వచ్చి లేయరు అండ్ మీడియా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది పక్కన వైట్ బాక్సు ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి మిక్సర్లో ఆడియో తీసేసి ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి మీరు బ్లిండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి లైట్ ఇన్ ఆర్ స్క్రీన్ ఏదైనా ఓకే బాగానే ఉంటుంది ఫస్ట్ గ్రాండి ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి ఎలా ఉందో మీకు తెలుస్తుంది చాలా చాలా బాగుంటుంది కైన్ మాస్టర్ కావాలని చాలామంది అడుగుతున్నారు ఈ రోజు పెట్టిన దాన్ని ఆల్రెడీ లెజెండ్స్ అర్థం చేసుకుని ఉంటారు అర్థం చేసుకుని ఉంటే టెలిగ్రామ్కి వెళ్ళిపోయి ఈరోజు ఏముందో చూసుకుంటారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఈరోజే వెళ్ళిపోయింది అందరికీ కొత్తది చాలా బాగుంది ఇట్లా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేవ్ చేసుకుందాం దీనికోసం మనం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి సిక్స్టీ ఫ్రేమ్స్ పెట్టుకోండి ఎక్స్పోర్ట్ చేయండి మీకు మంచి క్వాలిటీలో సేవ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ